ఈ రోజు నేను నెల్లూరు సిటీలో కమ్మలన్న కుర్రోడు ఈ నెల ఆగస్టులో ఉద్యోగాలు దొరక్క ఫ్యాన్కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు ఇక్కడున్న అధికారులు ఈ నియోజకవర్గం చెందిన మంత్రి అందరూ కలిసికట్టుగా ఆ కుటుంబాన్ని మాయం చేస్తానేది మనందరం చూసాం. నిన్న రాత్రి వరకు కూడా మీరు రాండి, ఇంకొక అబ్బాయి ఆత్మహత్య చేసుకోకూడదు ఆంధ్ర రాష్ట్రంలో, అందుకే మీరు మా దగ్గరికి రాండి అని కూడా కుటుంబం చెప్తుంది. అలాంటిది అర్ధరాత్రి నుంచి ఆ కుటుంబాన్ని ఈ ప్రభుత్వం మాయ చేసింది. ఎందుకు మీరు భయపడుతున్నారని అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి. యువశక్తి ఏంటో మీ అందరికీ తొందరలో తెలియబోతుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు లేక యువకులు ఆందోళన చెందుతున్నారు. ఆనాడు మీ నాయకుడు జగన్ రెడ్డి పాదయాత్రలో ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు. అవునా కాదా అని ఇక్కడున్న మంత్రిని నేను అడుగుతున్నా. మొన్న మీరేం చేశారు? ఆంధ్ర రాష్ట్ర యువకులందరూ నిరాశ చెందే విధంగా మీరు ఒక పనికి మాల్ని జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. ఆ జాబ్ క్యాలెండర్ చూస్తే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడా 2,30,000 ఉద్యోగాలు, ఎక్కడా ఈ 15,000 ఉద్యోగాలు నడుస్తున్నా. గ్రూప్ 1 గ్రూప్ 2కి కేవలం 36 పోస్టులు ఇస్తారా? ఎంత అన్యాయం ఒక్కసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే అది జాబ్ క్యాలెండర్ కాదు, అది ఫేక్ క్యాలెండర్. ఈయన జగన్మోహన్ రెడ్డి కాదు, ఫేక్ రెడ్డి. మాట తప్పం మడిమ తిప్పం అని చెప్పుకున్న వ్యక్తులు ఈరోజు మాట తప్పి మడిమ తిప్పి ఆంధ్రుల యువకుల ఆశల్ని నీరు కార్చేశారు. మనం చూసాం ఆ ఫేక్ క్యాలెండర్ విడుదల చేసినప్పుడు 6,00,000 ఉద్యోగాలు ఇచ్చారని మాయ మాటలు చెప్పారు. నేనే ఆశ్చర్యపోయా, అరే 6,00,000 ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయని చూస్తే దాంట్లో వాలంటీర్కి ఇచ్చిన వాళ్ళ సొంత కార్యకర్తలు వాలంటీర్కి ఇచ్చిన 2,60,000 ఉద్యోగాలు ఖాతాలో రాసుకున్నారు. పేపర్ లీక్ చేసి సొంత కార్యకర్తలకు ఇచ్చుకున్న గ్రామ సచివాలయ ఉద్యోగాలు అదే ఖాతాలో రాసుకుంటారు. తరతరాలుగా ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులందరినీ తీసుకుని వాళ్ళని ఈ లెక్కల్లోకి రాసేసుకుంటారు. అవుట్సోర్సింగ్లో దాదాపు 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఉద్యోగస్తులందరినీ ఆపోసన ఒక సంస్థ తీసుకొచ్చి దాంట్లో 98,000 మందిని ఆ సంస్థలోకి తీసుకొచ్చారు. గతంలో పనిచేసే వాళ్ళని వాళ్ళకేదో కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్టు ఆ ఫేక్ క్యాలెండర్లో కూడా ఈ ప్రభుత్వం పేర్కొంటాం. నిజంగానే చాలా చాలా బాధకరం. ఒక పక్కన ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ఇంకో పక్కన ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు లేవు. ఆనాడు జగన్ రెడ్డి చెప్పాడు, జాబులు రావాలంటే బాబు పోవాలని. ఇప్పుడు ఫేక్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, అన్ని పరిశ్రమలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి బాయ్ బాయ్ చేసే చెప్పే పరిస్థితి ఈరోజు వచ్చింది. మేము గట్టిగా నిలదీస్తే ప్రభుత్వానికి డబ్బులు లేదంటారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, గత 2 సంవత్సరాలుగా సాక్షికి మీరు 200 కోట్లు యాడ్ ఇచ్చారు, అవునా కాదా అని ప్రభుత్వం నేను అడుగుతున్నా. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఏం పనులు జరిగినా సిమెంట్ కంపల్సరీ భారతీయ సిమెంట్ నుంచే కొనాలని ఈ ప్రభుత్వం కూడా రహస్య ఒప్పందాలు చేస్తాం, అది వాస్తవం అవునా కాదా అని అడుగుతున్నా. అంటే సాక్షి పత్రికకి, భారతీయ సిమెంట్కి, అదేవిధంగా దాదాపు 50 మంది పనికి మాలిన సలహాదారులు ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కొక్కరికి 3,00,000 రూపాయలు చొప్పున నెలకి జీతం ఇస్తున్నారు, క్యాబినెట్ హోదా ఇస్తున్నారు. వాళ్ళ ఫ్లైట్ టికెట్ల దగ్గర నుంచి కారు వరకు ఫోన్ బిల్ అంతా కూడా ఈరోజు ప్రజల కట్టే పన్ను ద్వారా ఈ ప్రభుత్వం వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. ఇవన్నీ చేసేదానికి మీకు డబ్బులు ఉన్నాయి కానీ
ఆనాడు మీరిచ్చిన హామీ 230,000 ఉద్యోగాలు ఏదైతే మీరు ఇస్తానారో అది ఎందుకు మీరు నిలబెట్టుకోలేకపోతున్నారని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా. గత 2 సంవత్సరాలుగా 300 మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సంస్థ సిఎంఐ చాలా స్పష్టంగా గత 2 సంవత్సరాలుగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఆంధ్ర రాష్ట్రంలో 38% ఉందని పేర్కొంటాం కూడా జరిగింది. దక్షిణ భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్లో ఆంధ్ర రాష్ట్రం ఈరోజు అగ్రస్థానంలో నిలబడుతుంది. అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చూస్తే ఈరోజు 4వ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది. నిజంగానే చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సమితులు ఏర్పాటు చేసి 15,40,000 కోట్ల రూపాయలు విలువైన ఎంఓయూలు ఒప్పందాలు కుదిరించుకున్నాం. 32 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఒప్పందాలు కుదిరించుకున్నాం. నెల్లూరు జిల్లాకి చెందిన మంత్రి గారు మేకపాటి గౌతమ్ రెడ్డి గారే స్వయంగా శాసన మండలిలో 2014 నుంచి 2019 వరకు 5,00,000 కోట్ల విలువైన పెట్టుబడి వచ్చిందని, అంతేకాకుండా 5,13,000 మందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇచ్చారని ఆయనే సమాధానం కూడా చెప్తుంది. జరిగింది కియా మోటార్స్, ఫాక్స్కాన్, హెచ్సిఎల్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, అపోలో టైర్స్ ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి. అంతేకాదు నిరుద్యోగులు కూడా ఆనాడు 2,000 రూపాయల చొప్పున యువనేస్తం కూడా ఇస్తాం జరిగింది. 6 లక్షల మంది నిరుద్యోగులకి ఆ రోజు నెల 2,000 రూపాయలు మేము వేసాం. మీ దొంగ పేపర్ సాక్షియే పేర్కొంది ఆ రోజు 1,50,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ మీరు నిరుద్యోగ భృతి ఇవ్వాలి కదా అని వాళ్ళే పేర్కొన్నారు. ఏమైంది ఇప్పుడు నిరుద్యోగ భృతి అని అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని. ఈ ఫేక్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి బ్రాండ్లు వచ్చినాయండి. ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్, ఆంధ్ర గోల్డ్, బూమ్ బూమ్ బియర్, ఇవి వచ్చినాయి. చీప్ లిక్కర్ బ్రాండ్లు పెద్ద ఎత్తున ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వస్తాం. నిజంగానే చాలా చాలా బాధేస్తుంది. 300 మంది యువకులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి గారు మనసు కదిలే పరిస్థితి లేదు. జగన్ రెడ్డి, ఈ ఫేక్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్రం యువశక్తి. మాయ మాటలు చెప్పి మబ్బి పెట్టుకుని గెలిచిన తర్వాత వాళ్ళకి వెన్నుపోటు పొడిశాడు ఈ ఫేక్ రెడ్డి. కర్నూలు జిల్లాలో పాపలి మండలంలో నాగేంద్ర ప్రసాద్ అనే కుర్రోడు డీడీ చదివి ఇంకా ఈ ప్రభుత్వం టీచర్ ఉద్యోగాలు ఇవ్వట్లేదు అన్న బాధ ఆవేదనతో అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు. నేను ఆ కుటుంబాన్ని పరామర్శించేదానికి వెళ్దాం అనుకుంటే ఆ కుటుంబాన్ని కూడా మాయం చేశారు. ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు మీరు భయపడుతున్నారు? ఇదే ఫేక్ రెడ్డి గతంలో ఓదార్పు యాత్ర అని రాష్ట్రం అంతా తిరిగాడే. ఆనాడు తెలుగుదేశం పార్టీ కానీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఆయనకి అడ్డం పడలా. కానీ ఎందుకు మీరు ఈరోజు ఇంత భయపడుతున్నారు నాకు ఆశ్చర్యం. నాగేంద్ర ప్రసాద్ తల్లి జయలక్ష్మి వచ్చి నాతో అమరావతిలో భోంచేస్తే ఒక మాట చెప్పింది, అయ్యా నేను నా కొడుకు కోల్పోయాను, ఈ ప్రభుత్వంలో ఉన్న రౌడీలు గూండాలు నా ఇంటికి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టారు, మిమ్మల్ని కలవనీయకుండా చేశారు, అందుకే నేను నా ఇంటికి నేను ఆహ్వానించలేకపోయినాయా, కానీ నాకు జరిగిన అన్యాయం ఇంకా ఏ కుటుంబానికి జరగకుండా చూసుకోవాలి, ఒక నువ్వు నా కొడుకుగా నేను నీకు చెప్తున్నానని అని చెప్పాను. ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం మంత్రులు, ప్రజాప్రతినిధులు ఇసుక, గ్రావెల్, మట్టి, బియ్యము ఈ దొంగ మాఫియా పనులు దోచేసుకుంటూ మానేసి నిరుద్యోగుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం
ఒక నోటి దోల ఉన్న మంత్రి ఉన్నాడు ఇక్కడ. దేశ రాజకీయాల గురించి పెద్ద పెద్ద మాటలు చెప్తాడు. ఆయన సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏ ఫ్యాన్ అయితే జగన్ రెడ్డి పట్టుకుని గిర్రని తిప్పాడో అదే ఫ్యాన్కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ కుర్ర. కుటుంబాన్ని నువ్వు మాయం చేయగలుగుతావు కానీ చనిపోయిన కమల్ని మళ్ళీ తీసుకురాగలుగుతావు అని అడుగుతున్నా మంత్రిని. ఇంకో పక్కన బాడీ బిల్డింగ్ చేసే మంత్రి ఉన్నాడు ఇక్కడ. గత 2.5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రం కనీసం ఒక్క పరిశ్రమ మీరు తీసుకొచ్చారని అడుగుతున్నా. పక్కనే శ్రీ సిటీ ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారానికి ఒక పరిశ్రమ వచ్చే పరిస్థితి. అలాంటిది ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పనికిమాలోళ్ళందరినీ అడ్వైజర్లుగా పెట్టుకుని ఈరోజు నిరుద్యోగ యువతి యువకుల ఆశల్ని నీరు గార్చేస్తారు. నిజంగానే చాలా చాలా బాధకరం. అందుకే నిరుద్యోగుల తరఫున మేము ప్రత్యేకంగా కొన్ని డిమాండ్లు పెడుతున్నాం. ఈ ఫేక్ క్యాలెండర్ ఏదైతే ఫేక్ రెడ్డి గారు తీసుకొచ్చారో అది రద్దు చేసి 2,30,000 ఉద్యోగాలతో మళ్ళీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలా. అంతేకాకుండా ఆయన హామీ ఇచ్చిన విధంగానే 6,500 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలా. గ్రూప్ 1 గ్రూప్ 2 ఖాళీలు 2,000 పోస్టులు ఉన్నాయి, అవి భర్తీ చేయాలి. ఇంకో పక్కన 25,000 ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అవి భర్తీ చేయాలా. 20,000 ఇంజనీరింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, అవి భర్తీ చేయాలా. ఏపీపీఎస్సీ ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్లో 740 పోస్టులు భర్తీ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. అంతేకాకుండా జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 300 మంది నిరుద్యోగులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ప్రతి కుటుంబానికి 25,00,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలనేది మా డిమాండ్. ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నా, యువకుల జోలికి రావద్దండి. యువశక్తి దేశంలో ప్రపంచంలోనే ఎన్నో ప్రభుత్వాలని మార్చింది. అదే పరిస్థితి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం రాబోతుందని ఈ ఫేక్ రెడ్డి కూడా నేను హెచ్చరిక జారీ చేస్తాను. మా ఓర్పు సహనాన్ని ఉపేక్షించొద్దండి. నిరుద్యోగులతో కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. కమల్ లాగా ఇంకొక నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకోకూడదు అని కూడా నేను నిరుద్యోగ యువతి యువకులందరికీ పిలుపు కూడా ఇస్తున్నాను. రాబోయేది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వంలో కూడా కానీ ఉద్యోగాలు వస్తాయి. ఎవరు నిరాశ కూడా చెందదని ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకులు కూడా పిలిపిస్తూ మళ్ళీ ప్రభుత్వాన్ని నేను ఛాలెంజ్ చేస్తున్నా, మంత్రి గారు ఛాలెంజ్ చేస్తున్నా. ఎందుకండి పెరుకుళ్ళకు భయపడుతున్నారు మీరు? నేను కమల్ని కుటుంబాన్ని కలిస్తే ఎందుకంత భయపడుతున్నారు? కర్నూలులో ఇంకా కుటుంబాన్ని కలవాలనుకుంటే ఎందుకు మీరు ఇంత భయపడుతున్నారని అడుగుతున్నా. వాస్తవాలు బయటకు వస్తాను భయమ్మా. మీరు పెరుకోలు కనుకనే ఇట్లా అర్ధరాత్రి కుటుంబాలని మాయం చేసి మీరు సమస్యల్ని దాటేసడానికి ప్రయత్నిస్తున్నారు. మీరే రాబోయే రోజుల్లో ఇదే వీధిలో తిరిగే పరిస్థితి కూడా ఉండదని కూడా వాళ్ళకి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. నెల్లూరు జిల్లాకి ఆయన పప్పు మహారాజు వచ్చాడు. సరే వచ్చాడు పోయాడు అని కాకుండా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నన్ను చూస్తే భయం ఎందుకు, నిన్ను చూస్తే ఎవడు భయపడతాడు. కౌన్సిల్లో ఎన్నోసార్లు నువ్వు నా తర్వాత పరిస్థితి నీకేంటో తెలుసు, నీ పరిస్థితి కౌన్సిల్లో నిన్ను చూస్తే నా సాధారణంగా ఈ రాష్ట్రంలో భయపడేవాడు ఎవడన్నా ఉన్నాడా? అసలు నువ్వు దేనికి వచ్చావు? ఒక బిడ్డ చనిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి చనిపోయాడు అని చెప్పి ఏదో ప్రచారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒకేసారి 130,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. నువ్వు గత 5 సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు? చనిపోయిన పిల్లవాడు 34 సంవత్సరాలు, ఎంబీఏ కంప్లీట్ చేసి 10 సంవత్సరాలు అయింది. లాస్ట్ 5 ఇయర్స్ మీ గవర్నమెంట్ ఏమైనా ఉందిగా?
తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 ఉండిందిగా, అప్పటికే ఆ పిల్లోడు ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ అయిపోయి అప్పటికే 3 సంవత్సరాలు అయింది. దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆపాదించి ఏడుకు వచ్చేదో రచ్చ చేయాలా, ఏడుకేదో వచ్చి ఒక రాజకీయం చేయాలా, చిల్లర రాజకీయం చేయాలా, ఇంకా కుటుంబానికి మనోవేదన కలిగించే పని. సరే వచ్చేవు, ఆ కుటుంబం ఎందుకు మిమ్మల్ని కలవలేదో, దేనికి కలవలేదో ఆ కుటుంబానికే తెలియాలి. దాన్ని మంత్రి దాచిపెట్టాడు, నాకేం సంబంధం, నాకేం అవసరం. కొన్న పత్రికా విలేకరులు అందరూ ఉన్నారు, మీరెవరైనా కుటుంబం ఇంటికి వెళ్ళచ్చు. నా ప్రమేయం కానీ నా ఇది కానీ ఆ కుటుంబంలో ఉందా? చనిపోయిన బిడ్డ చనిపోయిన బాధలో ఆ కుటుంబం ఉంటే ఆ కుటుంబాన్ని తీసుకొని వచ్చి రోడ్ల మీద పెట్టి చిల్లర రాజకీయాలు వాడేవాళ్ళకున్న నీచమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు మీరు. ఇంతకన్నా నీచమైన ఉంటుందా? ఈరోజు మీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు లిస్ట్ బయట పెట్టండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 130,000 ఒకే దాటి మీద ఎంతమంది పిల్లలు ఈరోజు సెక్రటేరియట్లో సచివాలయాల్లో పనిచేస్తున్నారు? వచ్చావు, ఏదో డూప్ మాటలు మాట్లాడావు, పోయావు. ఈరోజు మాకు సంబంధం లేని విషయం కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే అన్నారు ఈ మాట ఒకరిద్దరు. అయ్యా, ఇదే నెల్లూరు నగరంలో 35 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఏర్పడి నుంచి ఇప్పుడు దాకా కూడా జెండా మోసిన పడవల కృష్ణమూర్తి అనే ఒక నాయకుడు కూడా చనిపోయాడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు. కనీసం ఆ ఇంటికి ఇంత దూరం వచ్చిన ఆయన, చిల్లర రాజకీయాలు చేయాలని వచ్చిన ఆయన, ఒక యదవ రాజకీయం చేయాల్సి వచ్చిన ఆయన, తమ కార్యకర్త, తమ నాయకుడు 35 సంవత్సరాల పాటు మీ పార్టీ జెండా మోసి చనిపోయిన ఒక వ్యక్తి కనీసం ఆ కుటుంబాన్ని కూడా ఇంటికి వెళ్ళి పరామర్శించుంటే బాగుండేది అని చెప్పి పాప మాట్లాడు. దానికి నీకు టైంలే, ఎందుకంటే దానికి పోతే ఏమొస్తుంది? ఏమి రాదు. ఏడైతే ఒక యదవ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, చీప్ రాజకీయాలు చేయొచ్చు కాబట్టి ఏడుకొచ్చాడు. సరే, ఆయన కుటుంబం మిమ్మల్ని కలిసిందా? ఎందుకు కారణం వల్ల వాళ్ళకి కలవల వస్తే 4 మాటలు మాట్లాడితే ధైర్యాన్ని, నేను ధైర్యాన్ని నిన్ను చూసి ఎవడైనా ఏ యువతనా ధైర్యం తెచ్చుకుంటుందా? నువ్వు ఎవరికైనా భరోసానా? నువ్వు ఎవరికైనా ధైర్యమా? నిన్ను చూస్తే నా సారంగా ఉన్నోడు కూడా నీరు గారిపోద్ది. నీ అబ్బాయి నిన్ను నమ్మట్లా, మీ నాయనే నిన్ను నమ్ముకొని నా పార్టీ పోయిందిరా, నీ కార్యకర్తలు నమ్మట్లా, మీ నాయన నమ్మట్లా, ఎవరు నమ్మట్లా. నువ్వు ఆ పార్టీ ఫస్ట్ నీ పార్టీ కార్యకర్తలకు ఒక ధైర్యాన్ని, నీ పార్టీ వాళ్ళకి ఒక భరోసాని ఇచ్చుకో, దానికే దిక్కు లేదు. ఈయనంట రాష్ట్ర యువతకంట ఈయనకు ధైర్యాన్ని నిన్ను వచ్చాయంట. ప్రెస్ మీట్లో చూసా, నిన్ను చూస్తే నీరు గారిపోతాం స్వామి జనాలకి. చేతగాంతనానికి, పప్పుకి, ఫెయిల్యూర్కి కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు. నువ్వు మాట్లాడతావా? కొంతమంది మాట్లాడతారు మా ఊడి తోపు మీద. అయ్యా, మీ ఊడి తోపో లేదో మీకు తెలుసుకోవాలి, మాకు అనవసరం. ఈ రాష్ట్ర ప్రజలు అయితే మీ ఊడి తోపు కదా నిర్ణయించేశారు. ఒక ముఖ్యమంత్రి కొడుకునే కానీ ఒక మంత్రిగా చేసిన ఓడగొట్టేవు, ఓడగొట్టారు. ఇంకేంది మీరు తోపు? మా తాత ముఖ్యమంత్రి, మా నాయన ముఖ్యమంత్రి అని చెప్పి విర్రవేగటమా? యస్, గర్వంగా చెప్తున్నాం. ఏమీ లేకుండా కష్టపడ్డాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులతో 2 సార్లు శాసనసభ్యుడిని ఆయన. నీకన్నా పర్వాలే, నీ స్థాయి కన్నా నా స్థాయి పెద్దది. నువ్వు ఒకవేళ ముఖ్యమంత్రి ఇళ్లలో పుట్టుండి ఉంటావు, ఎన్టీ రామారావు మనోడుగా పుట్టుండి ఉంటావు, అంత పుట్టే ఫెయిల్యూర్ నువ్వు. మేము అలా కాదు, సామాన్యుడి ఇంట్లో పుట్టాం, కష్టపడ్డాం, చదువుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులో కష్టపడ్డాం, గెలిచాం. ఆయన ఆశీస్సులతోనే ఈరోజు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా. నీ స్థాయి కన్నా నా స్థాయి పెద్దదే, నీ దానికన్నా కూడా నేను ఓకే, ఏం తక్కువ ఏం కాదు మేడం. కాబట్టి మాట్లాడేటప్పుడు, విమర్శించేటప్పుడు నెల్లూరు నగరంలో ఆల్మోస్ట్ ఫ్లెక్సీలు వేస్తుంటే తీసేస్తున్నాం, ఎక్కడైనా కూడా తీసేస్తాం, ఉంచాం. అది నాదైనా ఎవరిదైనా, వీ హ్యావ్ విత్ పాలసీ పాలసీ. దానికి తడిసిపోయిందంట. అయ్యో రామ, ఎవడు ప్యాంట్లు తడుస్తున్నాయి స్వామి కౌన్సిల్లో? పరుగులు తీస్తున్నారు కౌన్సిల్లో, దబదబా దబదబా అంట, ఎవరిని చూసావు? కాబట్టి చిల్లర రాజకీయాలు మానుకొని కుటుంబంలో ఒక బిడ్డ చనిపోయాడు, ఆ బిడ్డను పోగొట్టుకొని ఆ కుటుంబం ఉంటే దానిని తీసుకొచ్చి రోడ్లో పెట్టే యదవ రాజకీయాలు మానుకోమని మాత్రం చెప్తున్నా. నిన్ను చూసి ధైర్యం కాదు కదా, నిన్ను చూసి భయం వేస్తుంది యువతకి.
నీలాంటి చేతులకి లీడర్షిప్ ఏందిరా కర్మ ఆ పార్టీని తలుచుకుంటే ఆ పార్టీ కార్యకర్తలు భయపడుతున్నారు ఆ పార్టీ నాయకులు వణుకుతున్నారు అది మీ పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేసిన మంచి ఈరోజు వాలంటీర్స్ కి ఇచ్చేది 5000 అయినా తాత్కాలికంగా వాళ్ళకి కనీసం ఇంకో పని వచ్చేదాకా చేరే వరకు కూడా కనీసం ఉపశమనం కల్పించేదానికి కూడా ఒక 3 లక్షల మంది వాలంటీర్లు ఈరోజు దాంట్లో 80% మహిళలు వాళ్ళ ఇళ్ళల్లో ఉండకుండా 50ల దగ్గర తిరిగి ఏదో కనీసం ఇంటి ఒక 5000 ఖర్చుకి సంబంధించి డబ్బులు కూడా వచ్చే కార్యక్రమం ఇలా ఇంత పెద్ద ఎత్తున ఆదుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నిరుద్యోగ భృతిస్థానం అని చెప్పి పంగనామం పెట్టిన మీరు ఎక్కడ నక్కకి నాగలోకమున తేడా ఉందని చెప్పి తెలియజేస్తారు।